ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది సర్కార్. 20,000కు పైగా పోస్టుల మెగా రిక్రూట్మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏబీపీఎస్సీ డిఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో నియామకాలు చేపట్టనుంది. ఏపీలో నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. 20,000కు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోలీస్ డిపార్ట్మెంట్ వైద్య శాఖల్లోని ఖాళీలతో పాటు డిఎస్సీ నియామకాలు కలిపి మొత్తం 20,010 ఖాళీల్ని భర్తీ చేయనున్నారు. వివిధ శాఖల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీలు అవసరాల దృష్ట్యా భారీ నియామకానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రూప్ 1 కేటగిరీలో 150, గ్రూప్ 2 కేటగిరీలో 250, గ్రూప్ 3 కేటగిరీలో 1670 పోస్టుల్ని రిక్రూట్ చేయనుంది ఏపీ సర్కార్. డిఎస్సీ ద్వారా 9,275 మంది ఉద్యోగుల్ని భర్తీ చేయనుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీఎస్ఎల్పీఆర్బీలో మొత్తం 3,000 నియామకాలు చేపట్టనుంది. వైద్య శాఖలో 1604 ఖాళీల్ని భర్తీ చేయనుంది. ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న 1636 పోస్టుల్ని రిక్రూట్ చేయనుంది. పాలిటెక్నిక్ కాలేజీల్లో 300, జూనియర్ కాలేజీల్లో 200, డిగ్రీ కాలేజీల్లో 200, మొత్తం 710 మంది లెక్చరర్లను నియమించనుంది. జెడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో 5,000 మంది ఉపాధ్యాయులను నియమించనుంది. మున్సిపల్ స్కూళ్లలో 1,100 మంది, గురుకుల పాఠశాలల్లో 1,100 మంది టీచర్లను రిక్రూట్ చేయనుంది. ఇవి కాక సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఖాళీల్ని భర్తీ చేయనుంది. అసెంబ్లీలోని తన ఛాంబర్లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఏ శాఖల్లో ఖాళీలున్నాయనే దానిపై ఆరా తీశారు. 20,010 ఖాళీల భర్తీకి ఈ సమావేశంలో సీఎం ఆమోదం తెలిపారు. ఏపీపీఎస్సీ, డిఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్దతిలో ఈ నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు లైన్ క్లియర్ అయింది. విద్యుత్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను